ప్రైజ్ ది లార్డ్. అంత బాగున్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయకాలంలో నీ పాదసన్నిధికి వస్తున్నాం నాయన. నీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేయండి. వింటున్న బిడ్డలను దీవించండి. వివరించబోయే నాకు నీ జ్ఞానమిచ్చి యోగ్యునిగా చేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. ఈ దినపు వాక్య భాగము యోహాను సువార్త 8:47 చదువుకుందాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను. మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరేమీ వినరని వారితో చెప్పాను. ఇక్కడ ముఖ్యమైనటువంటి వాక్య భాగం ఏమిటంటే, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను. దేవుని మాటలు వినను. దేవుని సంబంధి మాత్రమే ఆ విధంగా వింటాడు. అనగా దేవుని సంబంధి అంటే ఇతను ఆత్మానుసారమైనటువంటి మనుష్యుడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:5 ఈ విధంగా రాశాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారండి, ఆత్మానుసారులు అనగా దేవుని సంబంధులు ఆత్మానుసారులు గనుక ఆత్మ విషయాల మీదనే తమ మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు ఏమిటంటే జీవము సమాధానమునై ఉన్నది. మనమందరం కూడాను జీవము సమాధానము కావాలని కోరుకుంటాం. ఆ జీవము ఎవరంటే యేసయ్య. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పిన ఆ యేసయ్య జీవము. మనము కోరుకోవలసింది ఆయన్ని. అంతేకాదు మరో మాట, సమాధానమునై ఉన్నాను. యేసు సమాధానకర్త. సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు ఆయన, అందుకే పుట్టాడు. యశగ్రంథంలో చూసాం కదా 9:6 సమాధానకర్తయగు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన ద్వారా మనము సమాధానాన్ని పొందుకుంటున్నాం. ఆయన ద్వారా మనం జీవాన్ని పొందుకుంటున్నాం. ఎలా అంటే దేవుని సంబంధులమై ఆయన మాటలు వింటూ ఆయన మాటలనుసారముగా ఆయన వాక్యానుసారముగా మనము జీవిస్తూ ఈ లోకంలో మనము జీవాన్ని సమాధానాన్ని పొందుకొనగలిగిన వారమై ఉన్నాం. మరొక మాట చదువుకున్నట్లయితే, యోహాను రాసిన 4:4 మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. జయించి ఉన్నారు, జయిస్తారు కాదు, జయించి ఉన్నారు. దేవుని మాటలు ఇవి. కనుక మనము అపవాదిని లోకాన్ని జయించినటువంటి జయశీలురం. దేవుని నామమును బట్టి, యేసును బట్టి. ఉదయకాల సమయంలో నువ్వు లోకాన్ని జయించే శక్తి కావాలంటే దేవుని సంబంధిగా ఉండాలి. దేవుని మాటలు వినేవాడిగా ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి మనసుతో ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలగాలి. మరొక మాట చూద్దాం. యోహాను రాసిన 4:6 ఈ మాట అన్నాడు. ఏమిటంటే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారము, దేవుని మాటలు వింటున్నాము. ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. ప్రైజ్ గాడ్. ఆత్మస్వరూపి అయిన దేవుని సంబంధులమా లేక భ్రమపరిచే ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నామా? ఆలోచించాలి. మనం ఆత్మానుసారులమైతే, దేవుని సంబంధులమైతే,
దేవుని బిడ్డలమైతే భ్రమపరిచే ఆత్మను మనము సులభంగా గ్రహించగలుగుతాము. కారణం అంటే సత్యస్వరూపమైన దేవుడు మనలో ఉండి మనకు ఆ గ్రహింపుని ఇస్తారు, వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి మనము దేవుని సంబంధులంగా ఈ లోకంలో మనం జీవించగలిగినట్లయితే మనము జీవమును సమాధానమును సొంతం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ జీవము యేసే, ఆ సమాధానానికి కర్త యేసే. ఆయన నీకు కావాలా? ఆయన నీకు కావాలంటే ఉదయకాలంలో ప్రభువా నన్ను దీవించండి, నీ బిడ్డగా అంగీకరించండి, ఆత్మానుసారిగా నన్ను మార్చండి, నాయన లోకం మీద నాకు జయం ఇవ్వండి, లోకము నన్ను బలహీనపరుస్తుంది, లోకము నన్ను లొంగదీసుకుపోతుంది, లోకము నన్ను ఆకర్షిస్తుంది ప్రభువా, ఈ లోక ఆశల నుండి నన్ను తప్పించి నాకు సమాధానాన్ని దయచేయి, నాకు జీవము దయచేయి, నీ బిడ్డగా అంగీకరించు ప్రభువా అని నీవు ప్రభువును ప్రార్థన చేసినట్లయితే నువ్వు దేవుని సంబంధిగా మారిపోతావు, ఆయన మాటలను శ్రద్ధగా వింటావు, ఆయన దీవెనలకు పాత్రుడు అవుతావు. అట్టి కృప దేవుడు వింటున్న మీకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎత్తబడిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నాటండి నాయన. వీరిని నీ బిడ్డలుగా, నీ సంబంధులుగా, ఆత్మానుసారులుగా వీరిని దీవించి ఈ లోకంపై జయమనుగ్రహించి వీరికి నీ కృప అనుగ్రహించమని, నీ దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.